హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో అంటే డే వన్, డే టూ, డే త్రీలో మనకు వచ్చేసి జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ 3 వీడియోస్ అయిపోయినాయి. ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఎందుకంటే నేను వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి జనరల్ సైన్స్లో ఓవరాల్గా 25 మార్క్స్ మనకు వెయిటేజ్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం కవర్ చేస్తున్నా. కాబట్టి అందరూ మ్యాక్సిమం ఈ యొక్క డే వన్ వీడియోస్ కానీ, డే టూ వీడియోస్ కానీ, డే త్రీ, డే ఫోర్ ఇలాంటి వీడియోస్ అన్నీ కంపల్సరీ మీరైతే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు డెఫినెట్గా నేను ఇక్కడ చెప్పినటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు మెయిన్ ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. కాబట్టి ఓకే, ఇంకా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, టుడే మనం డే ఫోర్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అండ్ కెల్విన్ స్కేల్? దాన్ని తెలుగులో చూసినట్లయితే కెల్విన్ స్కేల్పై నీటి యొక్క ఘనీభవన స్థానం ఏమిటి? ఈ యొక్క క్వశ్చన్కు ముందు మనం ఆన్సర్ తెలుసుకునే ముందు అసలు ఈ కెల్విన్ అంటే ఏంటి, అసలు ఈ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ మనకు తెలుసు, మనకు ఫిజిక్స్లో హీట్ అనే టాపిక్ ఉంటుంది. హీట్ అంటే మనకు ఉష్ణోగ్రతను మనం వచ్చేసి సెల్సియస్, ఫారెన్హీట్ అలాగే కెల్విన్ ఈ యొక్క మూడు స్కేళ్లలో కొలచడం జరుగుతుంది. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ ఈ మూడు స్కేళ్లలో కొలవడం జరుగుతుంది. వాటి యొక్క మీకు ఆల్రెడీ అలాగే ఫ్రీజింగ్ పాయింట్ అంటే, ఫ్రీజింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనకు వాటర్ అనేది గడ్డగడుతుంది, అలాగే గడ్డగట్టుతుంది, అలాగే ద్రవ రూపంలోకి మారుతుంది, అలాగే వాయు రూపంలోకి మారుతుంది. ఇక్కడ ఏదైతే గడ్డగట్టుతుందో అంటే సర్టెన్ పాయింట్ వద్ద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీల సెల్సియస్ వద్ద వచ్చేసి మనకు వచ్చేసి నీరు అనేది గడ్డగట్టడం జరుగుతుంది. అంటే ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు అనేది గడ్డగట్టడం జరుగుతుంది కదా. ఆ దాని ఇప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ను కెల్విన్లోకి అడుగుతున్నాడు, కెల్విన్లోకి మార్చి మనకైతే ఆన్సర్ అయితే అడుగుతున్నాడు. కాబట్టి మనం ఫస్ట్ ఆ యొక్క దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా బేస్డ్నే మనం కెల్విన్లో నుంచి సెల్సియస్ మార్చవచ్చు, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ మార్చి ఎలా వాడు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనమైతే మార్చడానికి ఈజీగా పాసిబుల్ అవుతుంది. మీకు ఒకసారి ఆ యొక్క ఫార్ములా ఏంటో చూపిస్తాను చూడండి. C-0/100 = F-32/180 అలాగే ఈజ్ఈక్వల్ K-273/100. ఇది వచ్చేసి ఫార్ములా. ఈ ఫార్ములా మీకు హీట్ చాప్టర్లో ఉంటుంది. ఒకసారి మీరు చాప్టర్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్లయితే మీకు అయితే ఈ ఫార్ములా మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు రిలేషన్ ఎక్కడెక్కడ అడిగాడు, ఇక్కడ అడిగిన సెల్సియస్కు అలాగే కెల్విన్కు ఈ రెండింటి మధ్య రిలేషన్ కదా మనకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఆ రెండింటి నుంచి ఒక ఈక్వేషన్ తీసుకోవాలి మనం. అప్పుడు C-0/100 అలాగే K-273/100 ఇక్కడ 100 క్యాన్సిల్ అవుతుంది, C=K273 వస్తుంది. అంటే అక్కడ మనకు కెల్విన్ చూసినట్లయితే C+273 ఇది వచ్చేసి మనకు ఈక్వేషన్ వస్తుంది. అంటే మనం కెల్విన్లో సెల్సియస్లో ఇచ్చిన దాన్ని కెల్విన్లోకి మార్చాలంటే మనకు K=C+273. ఇక్కడ సి అంటే ఏంటంటే సెల్సియస్, సెల్సియస్ ఎంత ఇచ్చాడు నీటి ఘనీభవనం మనకి ఇక్కడ ఇవ్వలేదు వాడు, డైరెక్ట్ జస్ట్ మనకు ఫ్రీజింగ్ పాయింట్ అన్నాడు. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, గడ్డగట్టడం. అంటే ఎక్కడ గడ్డగట్టుతుంది అక్కడ సెల్సియస్లో ఎంత ఉంటుంది, 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు అనేది గడ్డగట్టడం జరుగుతుంది. అంటే 0 ఇక్కడ వేసుకోవాలి. అంటే K=273 అంటే 273K అనేది మనం 0 డిగ్రీ సెల్సియస్ను మనం కెల్విన్లోకి మారిస్తే 273K అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసి 273.15, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 273.15 కెల్విన్. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్. మీకు ఒక టేబుల్ కూడా చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇదే వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫార్ములా బేస్లో ఇది చేయడం జరుగుతుంది. మీకు చూడండి ఫ్రీజింగ్ పాయింట్ అడిగాడు అనుకోండి, ఫ్రీజింగ్ పాయింట్ అడిగాడు అనుకోండి సెల్సియస్లో ఉండేది ఫ్రీజింగ్ పాయింట్ అయితే 273K అవుతుంది. అలాగే ఫారెన్హీట్ వచ్చేసి 30 డిగ్రీల ఫారెన్హీట్ అవుతుంది. సెల్సియస్లో 0 డిగ్రీ సెల్సియస్, కెల్విన్లో 273 కెల్విన్. అదే బాయిలింగ్ పాయింట్ అంటే నీరు మరిగే స్థానం దగ్గర చూసినట్లయితే 373K, 100 డిగ్రీ సెల్సియస్, 212 డిగ్రీలు ఫారెన్హీట్. అంటే ఇప్పుడు మనకు వాటర్ ఉందనుకోండి,
వాటర్ అనేది ఒక 100 degrees వద్ద మనకు బాయిల్ అవుతుంది, మనకు ఆల్రెడీ తెలుసు. దాని కెల్విన్లో మార్చాలంటే 273, ఫారెడ్ అంటే 212. మనం డైరెక్ట్ పెట్టచ్చు, మనం ఫార్ములా యూజ్ చేసి మళ్ళీ అదంతా చేయకుండా డైరెక్ట్ ఇలా మనం జస్ట్ మనం గుర్తుపెట్టుకున్నా ఇలా అయినా చేసేయచ్చు. లేకుంటే మీకు ఫార్ములా చెప్పి ఒక ఈక్వేషన్ అంటే దానికి దీనికి రిలేటెడ్ అంటే ఈక్వేషన్ చెప్పాను కదా, అలా అయినా చేసేయచ్చు. ఓకే, ఇది వచ్చేసి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటంటే బలం. బలం యొక్క ఎస్ఐ ప్రమాణాలు, బలం యొక్క ఎస్ఐ ప్రమాణాలు. ఫస్ట్ ఫోర్స్ డెఫినేషన్ తెలుసుకోవాలి. ఫోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 kg ఉంది అనుకోండి. ఒక 1 kg ఆబ్జెక్ట్ తీసుకున్నాను, అంటే ఒక 1 kg వస్తువు నేను తీసుకున్నాను. తీసుకొని నేనేం చేస్తున్నా, ఈ యొక్క వస్తువుని మనం అంటే త్రోయడానికి ట్రై చేస్తున్నా. అంటే నేను ఏం చేస్తున్నా, 1 meter ఫర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ కాదు, మీటర్ ఫర్ సెకండ్ అంటే మనకు వెలాసిటీ వస్తుంది. మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? త్వరణం. 1 meter ఫర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో నేను దాన్ని అక్కడ పుష్ చేయడం జరుగుతుంది. అక్కడ పుష్ చేసినప్పుడు ఏర్పడే ఫోర్స్, బలంనే మనం వచ్చేసి ఫోర్స్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి దాని యొక్క డెఫినేషన్ వచ్చేసి ఫోర్స్ యొక్క. ఫోర్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఆల్రెడీ మాస్ అలాగే యాక్సిలరేషన్, అంటే మాస్ యాక్సిలరేషన్ రిలేట్ అయి ఉంది కదా ఫోర్స్కు. అంటే దీని యొక్క మనం డెఫినేషన్ మనం చూసినట్లయితే అప్పుడు ఫోర్స్ ఏమవుతుందంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అవుతుంది. ఓకే, మాస్ను ఏం చేస్తారు, మాస్ను వచ్చేసి కేజీలలో కొలుస్తారు, యాక్సిలరేషన్ వచ్చేసి మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్లో కొలవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి కేజీ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్నే ఏమంటారంటే మనం కేజీ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్నే మనం వచ్చేసి 1 newton అంటాం. 1 newton వచ్చేసి కేజీ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్కు సమానం. అంటే ఫోర్స్ యొక్క మెజర్మెంట్ అడిగినాడు అనుకోండి, కేజీ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ యూనిట్ అడిగితే న్యూటన్ అవుతుంది. ఓకే, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి న్యూటన్. ఇంకొక మీకు ఒక టేబుల్ గమనించండి, టేబుల్ క్లియర్గా ఉంటుంది చూడండి. యూనిట్ ఆఫ్ ఫోర్స్, ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి న్యూటన్. న్యూటన్ అనేది ఏ విధంగా తీసుకున్నారంటే ఐజాక్ న్యూటన్ ఉన్నారు కదా, ఐజాక్ న్యూటన్ ద్వారా ఆయన నేమ్నే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి డెఫినేషన్ చూడండి. యాజ్ ది ఫోర్స్ రిక్వైర్డ్ టు యాక్సలరేట్ యాజ్ 1 kg మాస్ అట్ రేట్ ఆఫ్ 1 meter ఫర్ సెకండ్ స్క్వేర్, ఆల్రెడీ మీకు చెప్పాను. యూనిట్ చూద్దాం మనకి, ఎందుకంటే ఈ ఫోర్స్లో మాస్, యాక్సలరేషన్, ఫోర్స్ 3 రిలేట్ అయి ఉన్నాయి కదా. ఓకే, మాస్ చూడండి, మాస్కు ఎస్ఐ యూనిట్ వచ్చేసి కేజీ, సీజీ వచ్చేసి గ్రామ్స్, యాక్సలరేషన్కు ఎస్ఐ యూనిట్ వచ్చేసి మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్, సీజీ వచ్చేసి సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్. అలాగే ఫోర్స్కు ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి న్యూటన్, 1 newton వచ్చేసి కేజీ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. అలాగే సీజీ చూసినట్లయితే ఫోర్స్కు సీజీ ప్రమాణాలు వచ్చేసి డైన్. 1 dyne అంటే జీ ఇంటూ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసి యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ గురించి. మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింబల్ ఆఫ్ మీథేన్ యొక్క సింబల్ అడుగుతున్నాడు. మీథేన్ యొక్క సింబల్ మనకు ఆల్రెడీ తెలుసు, మీకు కెమికల్స్ మీద ఖచ్చితంగా అడుగుతాడని. మీకు సింబల్ అయినా అడగచ్చు, ఇంకా ఎలా అయినా అడగచ్చు. ఓకే, మీథేన్ ఏ విధంగా రాస్తారు? CH4గా. మనకు ఆల్రెడీ తెలుసు మీథేన్ వచ్చేసి CH4, సీకు 4 bonds హైడ్రోజన్ ఉంటుంది. చూడండి ఇక్కడ డయాగ్రామ్ గమనించండి, ఇక్కడ వచ్చేసి కార్బన్ ఉంది కదా, కార్బన్కి వచ్చేసి 4 bonds వచ్చేసి హైడ్రోజన్ ఉంటుంది, దాన్నే మీథేన్ అంటారు. CH4ను మనం మీథేన్ అనే పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కణాన్ని ఎవరు కనుగొన్నారు? కణం అంటే ఏంటంటే సెల్. హూ డిస్కవర్డ్ ఏ సెల్? సెల్ను ఎవరు కనుగొన్నారు? రుడాల్ఫో వీచో, థియోడర్ స్వాన్, మాథియస్ ప్లేడెన్, రాబర్ట్ హుక్. కణాన్ని ఎవరు కనుగొన్నారంటే రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. దాని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు ఎప్పుడు మర్చిపోకుండా. డిస్కవర్ ఆఫ్ సెల్ చూసినట్లయితే 1665 సంవత్సరంలో వచ్చేసి రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త వచ్చేసి మీకు ఒక బెరడు మొక్క మొక్కలో వచ్చేసి ఈ సెల్ను గమనించడం జరిగింది. ఆ బెరడు మొక్క పేరు మీకు చెప్తాను అండి. బెరడు మొక్క పేరు చూసినట్లయితే కార్క్ అనే ఒక బెరడు మొక్కలో ఈయన కణాలను ఒక రూమ్స్ అంటే ఒక గదుల్లా చూడడం జరిగింది. గదుల్లా
ఇప్పుడు ఈ కార్క్ అనే బెరడు మొక్క ఉంటుంది. ఈ బెరడు మొక్కలో వచ్చేసి ఆయన కొన్ని రూమ్స్ను గమనించడం జరిగింది, అంటే కొన్ని గదులను గమనించడం జరిగింది. ఈ గదులనే ఆయన సెల్స్ అనే పేరు పెట్టడం జరిగింది. ఎవరు? రాబర్ట్ హుక్. ఆయన ఏం గమనించాడు, ఆ యొక్క బెరడులో ఆయన ఏం గమనించడం జరిగిందంటే ఆ సెల్ అనేది చనిపోయి ఉన్నాయి, అంటే నిర్జలీకరణం అంటే అవి చనిపోయి ఉన్నాయి, బ్రతికే లేవు అని. ఈయన సెల్ వాల్స్ అండ్ ఎంటీ స్పేస్, అక్కడ ఎంటీ స్పేస్ ఉంది, అక్కడ ఆ వాల్స్లో వచ్చేసి ఎంటీ స్పేస్ ఉంది, ఆ కణాలు చనిపోయి ఉన్నాయని ఈయనైతే వివరించడం జరిగింది. ఎవరు? రాబర్ట్ హుక్. ఎప్పుడు? 1665. కానీ ఈయన తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త వచ్చేసి ఆంటన్ వాన్ లీవెన్ హుక్. 1674 వచ్చేసి ఈయన ఏం చెప్పారంటే ఆ యొక్క సెల్స్ అనేది చనిపోలేదు, బతికే ఉన్నాయని ఆయనైతే నిరూపించడం జరిగింది. ఇది వచ్చేసి సెల్ గురించి. ఓకే, కణాన్ని ఎవరు కనుగొన్నారంటే ఫస్ట్ దాన్ని కనుగొన్నది ఎవరంటే మనకు రాబర్ట్ హుక్ ఆన్సర్. ఓకే, రాబర్ట్ హుక్. నెక్స్ట్ చూసినట్లయితే మనం నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు డయాగ్రామ్ గమనించండి. రాబర్ట్ హుక్ అనేది మైక్రోస్కోప్లో చూసినట్లయితే మనకు కార్క్ సెల్స్ చూడండి, ఇక్కడ సెల్స్ మీరు గమనిస్తున్నారు కదా, కార్క్ సెల్స్లో ఇక్కడ ఎంటీ స్పేస్ తిన్న గదులు తిన్న చిన్న చిన్న గదులు తిన్న మీకు కనిపిస్తుంది కదా, ఆయన దాన్ని అబ్జర్వ్ చేసి దాని సెల్ అన్నాడు ఆ కణాలు చనిపోయి ఉన్నాయి అని వివరించడం జరిగింది. దాని తర్వాత ఆంటీ వాళ్ళు ఈవెన్ 1674 వచ్చేసి అవి చనిపోలేదు, బతికే ఉన్నాయని ఆయన అయితే నిరూపించడం జరిగింది. ఇది వచ్చేసి సెల్ గురించి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ది ఫిస్టల్ ఇన్ ది ఫ్లవర్ ఈజ్ అంటే పువ్వులో ఫిస్టల్ను ఏమని పిలుస్తారు. మనకు ఉమ్మెత్త పువ్వు, మీరు ఎగ్జాంపుల్గా ఉమ్మెత్త పువ్వులు తీసుకుంటే ఉమ్మెత్త మ్యాక్సిమం ఇది ఉమ్మెత్త పువ్వే, మనకు ఫ్లవర్ అంటే మ్యాక్సిమం ఎక్కువ తీసుకునేది ఉమ్మెత్త పువ్వే ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఉమ్మెత్త పువ్వులో వచ్చేసి ఫిస్టల్ అనే భాగమును ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడగడం జరిగింది. దాని ఆన్సర్లు కాదు, ఆప్షన్ చూసినట్లయితే ద్విలింగ ఏకలింగ స్త్రీ పునరుత్పత్తి భాగం పురుష పునరుత్పత్తి భాగం బైసెక్చువల్ యూనిసెక్చువల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అలాగే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్. ఇక్కడ ఫిస్టల్ అంటే ఏంటంటే అది వచ్చేసి స్త్రీ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్, అది ఫీమేల్ యొక్క రీప్రొడక్టివ్ పార్ట్. మీకు దాని గురించి ఒక డయాగ్రామ్, మీకు ఉమ్మెత్త పువ్వు యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే క్లియర్గా మీకు అయితే ఎప్పుడు మర్చిపోరు. ఇది వచ్చేసి ఫ్లవర్ పాట్స్. మనకు డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా మనం క్వశ్చన్ అడగడం జరుగుతుంది, ఖచ్చితంగా ఇది కూడా చూసుకోండి ఒకసారి ఫ్లవర్ గురించి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, దీని వచ్చేసి ఫిస్టల్ కానీ అలాగే క్యార్పల్ కానీ రెండు విధాలుగా పిలుస్తారు ఫీమేల్ పార్ట్స్ గురించి. ఫీమేల్ పార్ట్స్ ఏమి ఉన్నాయి చూడండి, స్టిగ్మా స్టైల్ అలాగే ఓవరీ అలాగే వచ్చేసి ఓవిల్. ఇవి నాలుగు వచ్చేసి స్త్రీ యొక్క భాగాలు, అంటే ఫ్లవర్లో ఉన్నటువంటి ఫీమేల్ యొక్క భాగాలు. ఇవి వచ్చేసి ఫ్లవర్లో ఉన్నటువంటి ఫీమేల్ భాగాలు. మీకు ఇంకేస్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా డిఫరెంట్గా అడగచ్చు, స్టిగ్మా గురించి అడగచ్చు, ఓవరీ గురించి అడగచ్చు, ఓవిల గురించి అడగచ్చు. మనకు స్టిగ్మా అనేది ఏ యొక్క దాని గురించి సంబంధించి అలా అయినా అడగచ్చు కదా, కాబట్టి క్లియర్గా చూసుకోండి. స్టిగ్మా, స్టైల్, ఓవరీ, ఓవిల్, ఈ నాలుగు వచ్చేసి ఫిస్టల్ అంటారు. ఫిస్టల్ అంటే ఏంటంటే స్త్రీ యొక్క భాగాలు ఈ నాలుగింటిని కలిపి మనకు ఫిస్టల్ లేదా క్యార్పల్ అంటారు, ఈ ఫీమేల్స్ యొక్క పార్ట్స్. అలాగే స్టామిన్ అంటే ఇది వచ్చేసి పురుషకి సంబంధించినటువంటి, ఫ్లవర్లో పురుషకి సంబంధించినటువంటి యాంథర్ ఫిలమెంట్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు క్లియర్గా చూడండి, అక్కడ డయాగ్రామ్లో గమనించండి, ఇది వచ్చేసి యాంథర్, ఇది వచ్చేసి ఫిలమెంట్, ఈ రెండింటిని కలిపి స్టామిన్ అంటారు. ఈ స్టామిన్ అనేది ఏ భాగాన్ని సంబంధించిన అడగచ్చు, పురుషనా లేకుంటే స్త్రీనా అడగచ్చు, అలా అయినా అడగచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అయితే క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి దీని గురించి మీకు దీని ఆన్సర్ ఏంటంటే స్త్రీ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో వచ్చేసి ఫిస్టల్ అని అంటారు. ఓకే, ఇవి వచ్చేసి టుడే క్వశ్చన్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. 5 క్వశ్చన్స్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 273. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సెకండ్ ఆన్సర్ ఏంటి, సెకండ్ వచ్చేసి బలానికి ప్రమాణాలు వచ్చేసి న్యూటన్. థర్డ్ చూసినట్లయితే మీథన్ CH4. అలాగే వచ్చేసి ఇంకా కణాన్ని ఎవరు కొనుగోలంటే రాబర్ట్ హుక్. అలాగే మనకు ఫ్లవర్ అనేది ఫిస్టల్ అనేది దాని ఆ భాగాన్ని ఏమంటారంటే మనకు వచ్చేసి అది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇది వచ్చేసి టుడే టాపిక్. ఓకే, డే 5లో మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.